నెల్లూరులోని పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వర్తమాన కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక స్పృహ అనే అంశంపై కవి సమ్మేళనం, అలాగే విశిష్ట సేవారత్న పురస్కారాల ప్రదానోత్సవం 2024 కార్యక్రమం ఆదివారం సాయంత్రం నెల్లూరు నగరంలోని పురమందిరంలో జరిగింది. ఆ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మురళీమోహన్ రాజు పర్యవేక్షణలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. విద్యార్థిని విద్యార్థులు తమ నృత్యాలతో ఆకట్టుకున్నారు. అనంతరం ప్రముఖులకు, కవులకు, వివిధ అంశాల్లో నిష్ణాతులైన వారికి పురస్కారాలు అందజేశారు. అనంతరం మురళీమోహన్ రాజు సినీ దర్శకుడు చంద్రమహేష్లు ఆయా వివరాలను తెలియజేశారు. ఈరోజు పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 17వ వార్షికోత్సవం సందర్భంగా వర్ధమాన కళాకారులచే అనేకమైనటువంటి కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శనలు, అదేవిధంగా సామాజిక స్పృహ అనే అంశంపైన కవి సమ్మేళనం, అదేవిధంగా వివిధ రంగాల్లో ప్రముఖులైన వ్యక్తులకు విశిష్ట సేవా పురస్కారాల ప్రదానోత్సవం చేయడానికి ఈరోజు హైదరాబాద్ నుంచి వచ్చేసినటువంటి ప్రముఖ సినీ దర్శకులు మా అన్నగారు చంద్రమహేష్ గారికి స్వాగతం తెలుపుతూ, ఈరోజు కళ అనేది, సంగీతం అనేది మనలో ఉన్నటువంటి ఎన్నో రకాల రోగాలను కూడా నయం చేస్తుందని ఎంతోమంది ప్రముఖ శాస్త్రవేత్తలు నిరూపించారు. ఈ క్రమంలో అనేకమైనటువంటి కళల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో గత 17 సంవత్సరాలుగా అనేక సేవా, సాంస్కృతిక, అనేక రంగాలైనటువంటి సాహిత్య కార్యక్రమాలు చేస్తూ ఈరోజుతో 17 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఈరోజు మా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవ అతిథులు అయినటువంటి మహేష్ చంద్ర గారికి, అదేవిధంగా మిగిలిన అతిథులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సెలవు. నమస్కారం అండి. నా పేరు మహేష్ చంద్ర, ఫిల్మ్ డైరెక్టర్ని. ప్రియశ్రావ్య సినిమా డైరెక్టర్, సినిమా ద్వారా నేను డైరెక్ట్గా పరిచయం అయ్యాను. ఈరోజు ఇక్కడ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ 17వ వార్షికోత్సవం అండి, చాలా అద్భుతం. ఎంచేదంటే ఏదన్నా ఒక విషయం స్టార్ట్ చేస్తే ఎవరైనా సరే 2 సంవత్సరాలు చేస్తారు, 3 సంవత్సరాలు చేస్తారు, 4 సంవత్సరాలు చేస్తారు. ఈయన కంటిన్యూగా 17 సంవత్సరాలు చేస్తున్నాడు. ఈయన వయసు చూస్తే 35 సంవత్సరాలు. అంటే 17 సంవత్సరాలు మైనస్ చేస్తే ఆయన 18వ సంవత్సరం నుంచే ఈ కార్యక్రమంలో స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడండి. అంటే ఒక చిన్న వయసులోనే ఇంత ఆలోచనలు రావడం అన్నది నిజంగా చాలా ఆనందించే తగ్గ విషయం, అభినందించవలసిన విషయం అండి. ఈ విషయాన్ని తెలిసి నాకు మన రాజుగారు ఏ పాత్రను పెట్టినా కూడా నేను అటెండ్ అవుతాను. ఎందుకంటే ఆయన ఏ పని చేసినా కూడా ఒక కార్యదక్షత చేస్తుంటాడు. ఎవరికన్నా సన్మానించాలన్నా, ఏదంటే కల్చరల్ ప్రోగ్రాంలు పెట్టాలన్నా ఆయన తర్వాత అన్నట్టు ఆయన నిరూపించుకున్నాడు. ఆయన అతిరథ మహారథులు అందరూ కూడా ఇటువంటి ఫంక్షన్కే చాలా గెస్టులను పిలుస్తుంటారు. నాకు ఇక్కడ రావడం, ఇది చాలా గొప్ప ఆడిటోరియం అండి. ఈ ఆడిటోరియంలో ఇక్కడే పుట్టి పెరిగిన బాలసుబ్రహ్మణ్యం గారు అంటే నాకు బాగా తెలుసు. బాలసుబ్రహ్మణ్యం గారు ఎప్పుడో మాటలు చెప్పినా కూడా వాళ్ళ ఈ ఆడిటోరియం గురించి, వాళ్ళ ఊరు ఈ నెల్లూరు గురించి చెప్తుంటారు. ఈ నెల్లూరులో కూడా ఎంతోమంది గొప్ప గొప్ప కళాకారులు, కవులు, నిర్మాతలు, దర్శకులు ఉన్నారు. అలాగే ఇప్పుడు మా మురళీమోహన్ రాజుని చూసుకుంటే ఇతను అన్నీ ఉన్నాయి దీంట్లో, ఆల్రౌండర్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ఉంటే మా మురళీమోహన్ రాజు అన్ని రంగాల్లో ఉన్నాడు. ఆల్ ది బెస్ట్ మురళీమోహన్ రాజు గారు. మురళీమోహన్ రాజు గారు, మీరు ఇటువంటి సేవాకరమైన కార్యక్రమాలు ఇలాగ 17 సంవత్సరాలు కాదు 100 సంవత్సరాలు జరపాలి. ఇవన్నీ మేము చూడాలని మనసారి కోరుకున్నాము. థ్యాంక్ యూ. పుస్తకారీ పుస్తక
ఇటీవల విజయం ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.